హాయ్ హలో వెల్కమ్ టు రమేష్ కుకింగ్ ఈరోజు వీకెండ్ స్పెషల్ చికెన్ లాలీపాప్ ఈ చికెన్ లాలీపాప్ చాలామంది చాలా విధాలుగా చేస్తుంటారు అందులో నేను చాలా సింపుల్గా నా స్టైల్లో ఎలా చేస్తానో ఇప్పుడు చూద్దాం ముందుగా వాటికి కావాల్సినవి హాఫ్ కేజీ చికెన్ వింగ్స్ తీసుకోవాలి దానికి కట్ చేసి పెట్టుకోవాలి తగినంత పసుపు తగినంత కారం తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నిమ్మరసం పెరుగు ఫ్రై చేసుకున్న ఆనియన్ ఒక ఎగ్ కొంచెం ఫుడ్ కలర్ 2 స్పూన్స్ మైదా 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ముందుకు ఒక బౌల్ తీసుకోవాలి అందులో చికెన్ వేసుకొని కొద్దిగా పసుపు 2 స్పూన్స్ కారం 1 స్పూన్ ఉప్పు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ మిర్చి పేస్ట్ వెల్లుల్లి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మరసం 2 స్పూన్స్ మైదా 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్ 1 ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కకు పట్టేంత వరకు బాగా ఎగ్గును బాగా కలపాలి అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి మూత పెట్టి ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక తగినంత నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని 1 కప్ వింగ్ తీసుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని వేసుకోవాలి అలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒకసారి టర్న్ చేయాలి మనకు ముక్క ఉడికినప్పుడు ముక్క అనేది ఇలా బయటికి వస్తుంది అప్పుడు మనకు ఉడికిందని అర్థమవుతుంది అలా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయ్యాక డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇట్లా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అంతే ఎంతో క్రిస్పీగా టేస్టీగా రెడీ అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది చికెన్ లాలీపాప్ ఇప్పుడు ఈ చికెన్ లాలీపాప్ మనము పుదీనా చట్నీతో ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్